ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సోకిన తర్వాత 760 కోట్ల మంది ఎవరి నోటికి వచ్చినట్లు ఎవరి ఎవరికి ఏది తోస్తే అది అంటున్నారు. జ్ఞాని తన అజ్ఞానము చేత కుయుక్తిగా మాట్లాడుతున్నాడు. నాయకుడు తన అక్రమాల చేత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. ఏలికలు స్వార్థ ప్రయోజనాల కోసం వేరే విధంగా మాట్లాడుతున్నారు. భూమి మీద దేవుడు ఈ నరసంహారాన్ని ఎందుకు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరూ నమ్మవలసింది ఒకటేనరా? ఒక చట్టం చేసుకున్నాం, ఆ చట్టానికి భిన్నంగా నడుచుకుంటే న్యాయస్థానాల ద్వారా శిక్షలు అమలు చేస్తున్నాం. మీరు చేసింది రైటా? అలా ప్రశ్నించిన వాళ్ళు కూడా చట్టరీత్యగా శిక్ష వేయించిన, ఆ శిక్షను బట్టి ఆ న్యాయమూర్తిని ప్రశ్నించిన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నిన్ను కూడా లోపల వేస్తారు. నీ దేశ సంక్షేమం కొరకు, నీ దేశ మంచితనం కొరకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి మీరు చేసుకున్న ఈ చట్టాలు తప్పు చేసిన వాణిని విడిచిపెట్టావు. న్యాయశాస్త్రాల్లో ఉన్నవేంటి, సెక్షన్స్ ఎందుకు పెట్టాయి? ఈ నేరానికి ఈ శిక్ష, ఈ నేరానికి ఈ శిక్ష, ఈ నేరానికి శిక్ష, అంతే కదా? కాకపోతే మానవ న్యాయ వ్యవస్థలో 99% అక్రమార్కులందరూ తప్పించబడతారు. వీళ్ళు రాసుకున్న ఈ న్యాయశాస్త్రంలో, ఈ చట్టంలో లొసుగులు ఉండటం వల్ల, లొసుగులు ఉండటం వలన తప్పించుకున్నవారు, అలాంటి వాళ్ళని చూస్తున్న ఈ ప్రపంచం, ఇదేమి న్యాయం, ఇదేమి చట్టం అని ప్రజలు విరక్తికి లోనవుతున్నారు. మానసిక రుగ్మత అది. వెరీ గుడ్. కంచి చేనుమేయటం అంటారు. అమలు జరిగించవలసిన వాళ్ళే అక్రమకారులుగా మారిపోతే చట్టం ముడిపడుతుంది, సాక్ష్యాల మీద ఆధారపడుతుంది, ఆర్గ్యుమెంట్స్ మీద ఆధారపడుతుంది. న్యాయమూర్తి న్యాయాన్ని జరిపిస్తాడు సాక్ష్యాలు బట్టి. అది తప్పు కానివ్వండి, రైట్ కానివ్వండి, ప్రపంచ దేశాలన్నిటికీ ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని మీరితే శిక్షములు జరుగుతుంది అనుకున్నప్పుడు లోకాలను కలిగించిన దేవునికి ఒక చట్టం ఉంది. చాలాసార్లు ప్రపంచానికి చెప్పాను, ఆ చట్టానికి ప్రతికూలంగా ఉన్న వారిని దేవుడు శిక్షిస్తాడు, అమలు చేస్తాడు. నిర్భయ కేసులో ఒక చిన్నపిల్లవాడిగా కనిపిస్తాడు, అది రామాయకుడు అని రకరకాల ఉరితీత తర్వాత, ఉరితీతకు ముందు కొన్ని మాటలు మనం విన్నాం. నడి రోడ్ల మీద ఒక అమ్మాయిని బస్సులో చేరుస్తూ క్రూరంగా ప్రవర్తించినప్పుడు వాడు చిన్నపిల్లవాడా కాడండి? మరి ఉరి వేసినప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది? నేరం జరిగినప్పుడు ఓ ఉద్రేకంతో రెచ్చిపోతారు? నేరం జరిగిన రోజున ఢిల్లీలో నిర్భయ మీద దారుణంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు, ఆ రోజు వేడెక్కిపోయిన నువ్వు ఇన్నేళ్ళ గడిచిన తర్వాత
శిక్ష అమలు జరగబోతుందనే కాలంలో ఎన్ని సొగసైన మాటలు సమాజానికి వినిపిస్తున్నారు. వాళ్ళ మాటలు నాకు చాలా అసహ్యం అండి, అసహించుకుంటాను అలాంటి మాటలు. మొట్టమొదటి దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత సృష్టిలో మనుష్యులు వచ్చి ఆ మనుష్యులు చేసిన పాపాలు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు నోట పలికిన ఈ మాటలు ఒకసారి చూద్దాం. శిక్షలు ఎందుకు అమలు జరుగుతున్నాయి? నేరాలు విస్తారంగా జరుగుతున్నాయి గనక శిక్షలు ఎందుకు అమలు జరుగుతున్నాయి? నేరాలు ఘోరాలు ఘోరంగా జరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అన్బ్రేకబుల్ 15:17-19 నేరాలు జాబితా 20వ వచనంలో దురాలోచనలు. ఎవరికి దురాలోచనలు? కాకులక, గద్దలక, కుక్కలక, నక్కలక, సింహాలక, పులులక, సముద్రములోని జలచరములక. ఈ ఆలోచనలు అనేవి ఎవరికి వస్తాయి మీరు చెప్పండి? మనుష్యులకే కదా, కాదంటారా? ఏమండి, నేను మానసిక పాపపు రోగినండి. నేను మిస్టర్ పిడి సుందర్రావు, మానసిక పాపపు రోగిని. నా తండ్రి దగ్గర నేను ఒప్పుకోవాలండి. మీరంత మంచోళ్ళంటే నేనెందుకు ఒప్పుకుంటాను? భక్తి శ్రద్ధలతో నిత్యము తండ్రి ఆలాపనలో ఉన్న ఒక వ్యక్తిగా, భక్తి శ్రద్ధలతో సృష్టికర్త కన్న తండ్రి అయిన దేవునితో ప్రతినిత్యము భక్తిగా నడుచుకున్న నా మనసే అనేక సార్లు గాడి తప్పుతుంటే మీ గురించి, 760 కోట్ల మంది గురించి నేను పాపము లేని వాడనని ఎవడు చెప్పినా సహించదు. నాకు ఒప్పుకోను, నేను ఒప్పుకోను. కానీ మీరు ఒప్పుకోవాలి. దురాలోచనలు అంటున్నాడు చూడండి. అక్కడ 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు నోట తండ్రి పలికించిన మాట, పాపాలు చిట్ట, నరహత్యలు లేపేద్దామా, తీసేద్దామా? కాళ్ళు చేతులు కింద, తలకాయ కింద రేట్లు మనిషిని చంపడానికి కేట్లాగో. ఏమండి, ఈరోజు కోట్లంటే ఒకనాడు వందల్లా మాట్లాడుకుంటున్నారండి. నాది 1 కోటి, నాది 2 కోట్లు, నాది 4 కోట్లు, నాది 100 కోట్లు, నాది 1000 కోట్లు. కోట్లు ఎక్కడివిది? ఎక్కడ కొళ్ళగొట్టిన సొమ్మిదంతా? జనాలను కొల్లగొట్టావా? దందాలలో కొల్లగొట్టావా? హత్యలలో కొల్లగొట్టావా? మోసపూరితంగా కొల్లగొట్టావా? ఉగ్రవాదంతో కొల్లగొట్టావా? పాపం కాదా ఇది? మంచోళ్ళ మీరు, మీరు మంచోళ్ళని. నేనెవ్వరిని నమ్మను. నేను మంచివాడిని కాదని ఒప్పుకుంటాను. నువ్వు మంచివాడనన్నా ఒప్పుకోను. ప్రతిదినము నిత్యము తండ్రి ఈ ఘోరం ప్రపంచమంతా
బలైపోతున్నారు దీనికి. నీ కోపం చల్లారదా అని అడుగుతున్నానే తప్ప ఆపేయి తండ్రి, రక్షించేయి తండ్రి, ఈ కసాయి జనాన్ని బతికించు తండ్రి అని పీడి సుందరరావు ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తే ఆగిపోతుందని నేను ఎన్నడూ అనలేదు. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవాలి. నీ దేశ జాతిని ఉద్దేశించి మాట్లాడే హేళన చేస్తున్న ప్రతి వదరబోతుకి చెబుతున్నాను, బాగా విను. చెప్పేదేదో నీ దేశ ప్రజల్ని ఉద్దేశించి కరోనా గురించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో బోధించే ఈరోజున్న ఈ 200 దేశాల నాయకులు బాగా వినాలి. వ్యాపించిన కరోనా ఆరిన నేల మీద మనిషి ఉన్న ప్రతి చోట పాకుతుంది. ప్రతి దేశ నాయకుడు ఆ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమేమి మాట్లాడుతున్నారో మీరు ఎప్పుడైనా వింటున్నారా? చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, శుభ్రంగా ఉండండి, ముట్టుకోకండి, ఈ కాయలు తినండి, ఈ పళ్ళు తినండి, ఈ ఆకుకూరలు తినండి, ఈ మాంసము తినండి, ఇంట్లో ఉండండి, బయటకు తిరగకండి, ఇవేనా చెప్తున్నారు? అమెరికాను ఉద్దేశించి ప్రెసిడెంట్ అదే చెప్తున్నాడు, ఇండియాను ఉద్దేశించి ప్రధాని అదే చెప్తున్నాడు, ఇటలీని ఉద్దేశించి అధ్యక్షుడు అదే చెప్తున్నాడు. ప్రపంచ దేశాది నేతలందరూ చెప్పేవి రోగం మీకు అంటుకోకుండా చేసుకోండి అంటున్నారే తప్ప ఈ రోగం పుట్టడానికి పరమార్థం, కారణం, మూలం చైనా మీద పెడుతున్నారు. అటు చైనా వాడైనా, అమెరికా వాడైనా, ఇటలీ వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, ఈ వైరస్ ఎందుకు పుట్టిందో తెలుసా? నీవు చేసిన పాపాలకు దేవుడు అమలు చేస్తున్న శిక్ష. నువ్వు ఇటు చైనా వాడే ఏదో గొప్ప పాపాలు చేసేసాడు అనుకుంటున్నారా మీరు? 760 కోట్ల మంది రకరకాల పద్ధతుల్లో రకరకాల నేరాలు, ఘోరాలు చేస్తూ ప్రతి దినము అసమర్థులుగా, అవిధేయులుగా, పాపులుగా దేవునికి కనపడుతున్నారు వాళ్ళు. నీ పాపాలు సరిదిద్దుకోండి. అమెరికాను ఉద్దేశించి ట్రంప్ ఏం చెప్పాలో తెలుసా? విచ్చలవిడి వ్యభిచారము, విచ్చలవిడి లైంగిక వ్యవహారాలు, విచ్చలవిడి సెట్, విచ్చలవిడి డేటింగ్లు, విచ్చలవిడి వివాహాలు, విచ్చలవిడి అబార్షన్స్, విచ్చలవిడి మర్డర్స్. అమెరికన్స్ మానుకోవాలి. క్రైస్తవులను చెప్పుకున్న అమెరికా దేశం, గాడ్ బ్లెస్డ్ అని చెప్పుకున్న అమెరికా దేశం, అమెరికా జాతి వాళ్ళని, అమెరికన్స్ను మార్చటానికి వాళ్ళ పాపాలను విడిచిపెట్టమని ఆ నాయకుడు చెప్పగలుగుతున్నాడా? మాస్కోకు ఒక పుతిన్ చెప్పగలుగుతున్నాడా? చైనాకు ఒక జింగ్పింగ్, వాడికి దేవుడే లేడు. నార్త్ కొరియా వాడికి అసలు దేవుడు లేడు. దేవుడు ఉన్నవాడు చెప్పటం లేదు, దేవుడు లేనివాడు చెప్పటం లేదు. ఇలా ప్రపంచ మానవాళ్ళు అనగా ఈ దేశాలలో ఉన్నవారందరూ వాళ్ళ జాతిని ఉద్దేశించి నాయకులు మీరు తప్పులు చేయకండి. ఏ సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందా? ప్రాణాంతకమా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇలాంటి ఏడలిచ్చి, మందులమ్మి, సిగరెట్లమ్మి, దుకాణాలు తెరిచి, ప్రజల చేత కొనిపించి, ఈ మాటేంటి, ఈ యాడేంటి, మళ్ళీ దీని మీద కలెక్షన్ డబ్బు, దురాలోచనలు కావా ఇవి? నరహత్యలు కాదా ఇవి? ముందు మీ దేశాల్లో జరుగుతున్న అక్రమ కార్యాలు ఆపండి. ప్రతి నాయకుడికి, ప్రపంచ దేశాలను ఏలుతున్న ప్రతి నాయకుడికి నేను సూచించేది ఒక్కటే, మీ దేశంలో మీరు ప్రభుత్వపరంగా
ప్రజలను పాడు చేసే కార్యక్రమాలు పాపాలను ఆపండి ఆపాక రండి ఆపిన తరువాత నా దగ్గరకు రండి ఆయన కోపంలో ఉన్నాడు చాలా మంది నాయకులుగా చేశారు ప్రజా నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా చేశారు ప్రజలు వచ్చే ముందు ఒక మాట అడుగుతారు అయ్యగారు కోపంగా ఉన్నారా బాగా ఉన్నారా మాట్లాడతారా మేము వెళ్ళొచ్చా మేము వెళ్తే మా మాట వింటారా నువ్వు ఓటు వేసి గెలిపించిన నాయకుడి దగ్గరికి వెళ్ళి నీ అవసరత తీర్చుకోవటానికి పర్మిషన్ అడిగితే అంత భయపడిపోతున్నావే నువ్వు ఐదేళ్ళు ఉంటాడు అధికారంలో అంతే తర్వాత ఉండడు ఉంటాడో తెలీదు నీ అవసరాలు తీర్చుకోవటానికి నువ్వు ఓటు వేసి గెలిపించిన నాయకుని దగ్గరకు వెళ్ళి మాట్లాడడానికి అనుమతిని అడుగుతూ వింటాడా వినడా బాగున్నాడా బావులేడా కోపంగా ఉన్నాడా శాంతియుతంగా ఉన్నాడని ఇన్ని ఆలోచనలతో నువ్వు ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తావే ఆయన ఎవరు అనుకుంటున్నావు దేవాది దేవుడు సకల సృష్టిని కలిగించిన సర్వేశ్వరుడు ఆయనకు కోపం లేదా ఆయన ఏమైనా చేతగానే వాడు అనుకుంటున్నావా ఆయనకు జాలి లేదనుకుంటున్నావా పాపము లేనివాడు నువ్వు పాపములతో నిండినవాడవు అక్రమ కార్యాలతో నిండినవాడవు దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్య గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యాలు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును నీ శరీరం అంతా నడినెత్తు నుండి అరికాళ్ళు వరకు వీటితో నిండిపోయావు నువ్వు శరీరాన్ని తీయకుండా నరాలను తీయకుండా రక్తనాళాలను తీయకుండా నీ ఎక్స్రేతో లోనున్న ఎముకలనే ఫోటో తీసేటంత జ్ఞానాన్ని సంపాదించావు నీ టెక్నాలజీతో నీ స్కానింగులతో అంతరాళాల్లో ఉన్నవన్నిటినీ శరీరంలో ఉన్న వాటి అన్నిటినీ తీయగలుగుతున్నావు నీకంటే దేవుడు చేతగానివాడా నీ క్యారెక్టర్ అంతా చూస్తున్నాడు ఆయన ప్రతి మనిషి క్యారెక్టర్ని చూస్తున్నాడు ఆయన ప్రతి మనిషి భూమి మీద 760 కోట్ల మంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్య గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యాలు దేవదూషణలు హృదయములో నుండి మన మన హృదయాలలో నుండి వచ్చినవి కాబంటారా నీ శరీరం అంతా పాపములతో నీ మనసంతా పాపములతో నిండిపోలేదంటావా నువ్వు మంచివాడవా ఉత్తముడువా నువ్వు ఉత్తముడువా ఇన్ని భయంకరమైనటువంటి మరణానికి సంబంధించిన రోగాలు కలిగిన వాడవు నీవు చివరకు దేవుని మీదే ఎదురు తిరిగిన వాడవు దేవుడు నన్నేం చేస్తాడులే అనుకుంటున్నావే ప్రతి 100 ఏళ్లకో 50 ఏళ్లకో 25 ఏళ్లకో ప్రతి ఏడాదో నిన్ను కుల్లబడచొద్దా నిన్ను నలపొద్దా నీకు బుద్ధి చెప్పొద్దా ఏమండి పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నాడు దేవుడు నువ్వు కన్నావు గనక నువ్వు చెడిపోయావు నీ కన్నవారిని కూడా చెడుపుతున్నావు నీలాగే వాడికి బ్రతుకునిస్తే పెద్దవాడే నీ తర్వాత సీఎం కావాలి నీ తర్వాత పిఎం కావాలి నీ తర్వాత రాజకుటుంబానికి యువరాజుగా రాజుగా కావాలి పట్టాభిషక్తుడు చేయ నీ కడుపున పుట్టిన వాడికే నీకున్న పాపాలన్నీ అంటగట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకునేటప్పుడు వనాదిలోనే పీక పిసికి చంపేస్తాడు దేవుడు పీక పిసికి పిల్లల చంపొచ్చాడు సిగ్గులేదురా ఈ మాట అన్నారుగా మీకు నువ్వు మంచోడువా మంచోడువా 15 ఏళ్ళగా విదేశాల్లో మీ పిల్లలు చదివించకండి అక్కడ దేవుని జ్ఞానం నేర్పించటం లేదు పిచ్చెక్కే లోక జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు పిడి సుందర్రావు గారు నేను మొరపెట్టలేదా మీ గుండె మీద చేయేసుకొని చెప్పండి ఎవరైనా నా మాట విన్నారా నీ పిల్లలు నీ పిల్లలకు నువ్వే మంచి మార్గాన్ని బోధించక అక్రమ మార్గాన నడిపిస్తున్నప్పుడు నీ బిడ్డను ఎందుకు బ్రతికించాలి నీలాగే 100 అంతలు చెడిపోవాలా ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉండాలా గలతి పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు
గలతి పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21. శరీర కార్యములు కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు అన్ని నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, స్పష్టముగా దేవునికి కనబడుచున్నాయి అంటున్నాడు. బైబిల్లోని మాటలు అండి, మత గ్రంథంలోని మతాన్ననే మసిపూసేసి నిన్ను ముంచటానికి ఆ మతం కాదయ్యా నేను చెప్పేది. మనిషిని సన్మార్గంలో నడిపించే సర్వోన్నతుని మార్గమయ్యా ఇది. మతవని మత్తు మంది ఎందుకర్రా జనాల మీద పోస్తున్నారు మీరు? ఆ పదం వద్దు, అది బూతు పదం. మత పిచ్చి పట్టిన వారు ఉపయోగించే పిచ్చి పదం మతం. సన్మార్గం మానవ జీవితాలను నిష్కలంకులుగా చేసే మార్గం. పవిత్రులుగా వాళ్ళ పాపాల నుండి ప్రక్షాళన వాళ్లే చేసుకొని బయటకు పవిత్రులుగా సమాజం కొరకు జీవించే వారి మార్గం ఇది. మతమా? చదువుకున్నారే, చెత్తమాలిన డిగ్రీలన్నీ వేసుకున్నారే మీ వెనకాతల, కానీ బుర్రలో రాలేదా బుద్ధి? ఏమన్నాడండి ఇక్కడ? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి మీరు చేయటం లేదా? నిజంగా మీ గుండె మీద చెయ్యేసి చెప్పండి. ప్రసంగం విన్న తర్వాత మీరు అలాంటి వాడు లేరా? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాల్లో వేసే డ్యాన్సులు, సినిమాల్లో వేసే ఈలలు, సినిమాల్లో వేసే కేకలు, సినిమాల్లో వేసే బూతు భంగిమలు, బూతు మాటలు, అదొక ఇండస్ట్రీ. ఇలాంటి ఇండస్ట్రీని ఒకడు చైనాలో వాడు పెట్టుకున్నాడు వుహాన్లో. బయలాజికల్ వెపన్స్, ప్రపంచాధిపత్యాన్ని సంపాదించాలనే కుట్రదారుడుగా ప్రక్కనున్నటువంటి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని కొన్ని దశాబ్దాల క్రితం ప్రయత్నించినటువంటి ఒక క్రూరుడు చైనావాడు. అసలు దేవుడు లేడనేవాడే బుద్ధిహీనుడు నా దృష్టిలో. ఆ మావోగాడు, లెనిన్ గాడు వచ్చి పాడు చేశారు ఆ దేశాలని. ఒక మహాత్ముడు వచ్చి భారతదేశాన్ని రక్షించాడు. ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఆ దేశాలను పాడు చేశారు. మీరు ఎవరు గొప్పవారు అనుకుంటున్నారు, ఎవరు తక్కువ వారు అనుకుంటున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళైనా మీరెలాంటి వాళ్ళో ముందు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏంటంట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. విగ్రహారాధన అనగానే మీ దేవతల గురించి చెప్పిన మాట కాదండి. దుబాయ్లో ఉన్న వాడికి కొవ్వు బాగా బలిసిపోయింది. నూనె బావుల్లో నూనె విపరీతంగా పుడుతుంది. దేవుడు పెట్టాడు, అది వాళ్ళ కోసమే కాదు, ప్రపంచ ప్రజలందరి కోసం పెట్టాడు. ఆయా దేశాల్లో ఆయా సంపదం, ఒక కుటుంబంలో అందరూ, ఒక ఉమ్మడి కుటుంబంలో అందరూ జీతాల చేతెచ్చి అందరూ ఒక చోట పెట్టి తమ కుటుంబాన్ని ఎంతో క్షేమంగా నడిపించుకుంటారు. ప్రపంచమంతా దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో ఉన్న దేవుని పిల్లలందరూ కలిసి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వచ్చినటువంటి ఆ సంపద అంతటిని ప్రపంచ ప్రజలకు మారంగా పంచవలసిన వాళ్ళ ఎండగా కొవ్వెక్కిన మతంతో బంగారు కారులు, బంగారు జీపులు, బంగారు ఏటీఎం సెంటర్లు, బంగారు ఏటీఎం క్రెడిట్ కార్డులు. బంగారం కార్డు పెడితే నీకు ఏ నెక్లెస్ కావాలో అది వస్తుంది. దుబాయ్లో అండి, మన ఇండియాలో కూడా ప్రవేశపెడుతున్నారట అది. బంగారంతో నిండిన కారుల్ని వాడి బంగళాల ముందు ఆపుకుంటుంటే కడుపు కూటి కోసం, ఆకలి తీర్చుకోవటం కోసం వెళ్ళిన ఎందరో అమాయకులైన అనాథులైనటువంటి పిల్లలు విదేశాల నుంచి వెళ్ళి పట్టెడు అన్నం కోసం ఆశపడి ప్రతి అడ్డమైన చాకరీ వాళ్ళిళ్లలో చేరిన ఆడవాళ్ళను పట్టుకొని ఒకరి తర్వాత ఒకరు తర్వాత ఒకరు వాడుకుంటూ వాళ్ళు. మరి ఎంతమంది మన భారత జాతీయులు, మన భారత స్త్రీలను వాళ్ళు అవమానం చేసి పాడు చేశారు. ఎన్ని ఆర్తనాదాలు మనం వైరల్ అవుతున్నాయి నిజంగా మనం చూస్తున్నప్పుడు. మతమెక్కినటువంటి ధనాశ ప్రేరితులై ప్రపంచంలో ఉన్నటువంటి ఎత్తైన భవనాలన్నింటినీ వాళ్ళ దేశాల్లో నిర్మించుకొని
బంగారు కార్లు, బంగారు జీపులు, బంగారు పడవలు, బంగారు ఏటీఎం సెంటర్లు, బంగారమే బంగారం, డైమండ్స్, విలువైన డైమండ్స్, ఒక సెల్ ఇంచుమించు ఎన్నో కోట్ల రూపాయలు విత్ డైమండ్స్ అట సెల్. అది నోకియా వడదించాడు. అయ్యండి విగ్రహాలు, అదే విగ్రహారాధన. హైందవ సోదరులారానని అపార్థం చేసుకోకండి. నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పినది కాదు. ఆలోచించండి ఎంత ద్రోహం. ప్రపంచం అంతటికి ఆయన నిధిని పెడితే ఆ నిధిని కొల్లగొట్టిన నీవు, నిన్ను చూసి అనేక మంది బీదలు ఏడవాలా, నిన్ను గురించి దేవుణ్ణి తిట్టాలా, దేవుడా వాడికి ఎందుకు అంతస్థితి ఇచ్చావు, నాకెందుకు దుర్దశ ఇచ్చావని. మనలో మనమే కుళ్ళిపోతూ, మనలే మనమే పోట్లాడుకుంటూ, మనలో మనమే కొట్లాడుకుంటూ, మనలో మనమే వాడుకుంటూ చెరుపుకుంటూ యుద్ధాలు పేరట మహాసంగ్రామాలు చేశాం. ఎప్పటికైనా మీకు అర్థం కావటం లేదా ఎవరి వలన జరుగుతుంది? గలతి పత్రికలు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి లేవండి. పబ్బులు ఎందుకు, క్లబ్బులు ఎందుకు, మ్యూజిక్ సెంటర్లు ఎందుకు, ఎక్కడ చూడండి. ఆటలు పాటలు, ఆటలు పాటలు, ఆటలు పాటలు. మీకంటూ ఒక దేవుడు ఉన్నాడు, అతను మిమ్మల్ని కన్నాడు, భూమి మీదకి నమ్మకంతో పంపాడు, పవిత్రులుగా జీవించమన్నాడు, మీకు పక్షులు ఇచ్చాడు, జంతువులు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు, మీకు కావలసిన ప్రతి విధమైన దానిని ప్రకృతిలో చేసి నా కొరకు బ్రతకరా నాన్న అంటే నువ్వెవడోరా మాకు నాన్న అనే దశకొచ్చింది ఈ లోకం. నీవు కన్న నీ కొడుకే నువ్వు నాకు తండ్రివా, నేను నీకే పుట్టానా అని అడిగితే ఒక తండ్రి ఏం చేస్తాడు? ఒక తండ్రిగా మీరు ఆలోచించి న్యాయం చెప్పండి. ఏదో క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు పరమత సహనం ఆయనకి లేదని, ఆయనకి అలా ఉద్దేశించి చెడ్డగా మాట్లాడుతున్నాడని. విర్రవీగుచున్న వాళ్ళంతా మనసు పెట్టి ఒక్కసారి మంచిగా ఆలోచించి చూడండి. నీవు కన్న కొడుకే, నీవు కన్న కూతురే నీకు వికృతంగా, నీకు విరోధంగా, ఘోరంగా తప్పు చేసి నిన్ను చాచి కొడితే ఒక తండ్రిగాను ఊరుకోగలవా? ఈరోజు దేవుడు కొడుతున్నది అదే. ఎందుకు నిన్ను చించేస్తున్నాడు? ఎందుకు నిన్ను చంపేస్తున్నాడు? ఎందుకు మళ్ళా రీకన్స్ట్రక్ట్ అవుతున్నాయి పోయిన రోగాలు? మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఏంటి ప్రపంచనాధినాథులు వచ్చేస్తారా, వీడితో మాట్లాడతారా, వీడు ఆపేస్తాడా? రే యేసుక్రీస్తుని ఏమన్నారో తెలుసు? సిలువేసినప్పుడు 3 దినాల్లో దేవాలయాన్ని లేపి కట్టేస్తానన్న మగాడురా, చెయ్యు, ఏ చెయ్యు, చేయలేవా అని వికటాట్టహాసం చేశారు రక్షకుణ్ణి. నువ్వు క్రైస్తవుడిగా బుద్ధిహీనపు మాటలు మాట్లాడుతున్నావు. మిగిలిన వాళ్ళు వాళ్ళ దేవుడు తెలియాలి, నీ దేవుడిని తెలుసుకోలేదు కనుక వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. ఒక క్రైస్తవుడిగా నువ్వే ఒక అవివేకిగా, ఒక ఉదరబోతుగా మాట్లాడితే నీ తండ్రి సహించగలడా? నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? హిందువులలో ఉన్నవాడు, హిందూ మతాన్ని నమ్ముకున్నవాడు, హిందూ మనోభావాలు కలిగిన వాడు దేవుడు ఏం పీకుతాడు అంటున్నాడు. హిందువులలో ఉన్నవాడు, గుడిలో పరిచారం చేసేవాడు, చివరికి వాళ్ళు నమ్ముకున్న దేవుని విగ్రహానికి కూడా ముక్కుకి ఏం కట్టాడండి, ఏమంటారు దాన్ని, కరోనా మాస్క్ కట్టాడు దేవుని విగ్రహానికి. నీకు అసలు దేవుడు అంటే తెలుసా? యేసుక్రీస్తు నోట పలికిన మాట, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయములో నిండిపోయింది, శరీరం అంతా మలినమైపోయింది. మానవ దేహం నువ్వు ఏ సబ్బుతో స్నానం చేయి, ఏ సెంట్ అయితే చల్లుకో, ఏ చక్కటి కారు, కోట్ల రూపాయల కారుల మీద తిరుగు, బంగారు కారుల మీద తిరుగుతావో, డైమండ్స్ కారు మీద తిరుగుతావో, నువ్వు చస్తే ఎక్కడికి వెళతావో తెలియక ఈ పని చేస్తున్నావు. నువ్వు చస్తే మరుక్షణం నువ్వు ఏమైపోతావో ఆలోచించటం లేదు.
ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనంలో పలసన దేశంలో ఉన్న సుదొమ గొమొర్ర ప్రాంతాలు రెండు సిటీస్ ట్విన్ సిటీస్ అగ్నిగంధకాలు ఎందుకు కురుస్తాయో తెలుసా ఈ రోజు కరోనా 2020 లో ప్రపంచ దేశాలంటికి ఎందుకు దిగిందో తెలుసా గత చరిత్రలోకి వెళ్దాం ఆదికాండం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా ఆదికాండం 19వ అధ్యాయం 13వ వచనం మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి దేవదూతలు వచ్చారు దేవుడి దగ్గర నుంచి ఈ చోటును మేము నాశనం చేస్తాం వారిని గూర్చిన మొర ఈ సొదొమ గొమొర్రాల పాపాల మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక సృష్టికర్తయైన దేవుని దృష్టికి చాలా పెద్దదైపోయింది నూటికి నూరైపోయే పాపాలు పూర్తయిపోయాయి శిశుపాలుడు నూరు తప్పు వరకు క్షమిస్తానన్న శ్రీకృష్ణుడు 99 వరకు సహించుకున్నాడు నూరోది ఎప్పుడైతే 100 వచ్చిందో వాడి తల తీసేశాడు అది నీ మనోభావం ఒక కిరాతకుణ్ణి చంపే విధానం దేవుడు అని మీరు అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను వారి మొర యెహోవా సన్నిధిలో పెద్దదైపోయింది కనుక దాన్ని నాశనము చేయ దానిని నాశనం చేస్తాను రెండు పట్టణాలనే ఎందుకు ప్రజలందరూ సొదొమ మనుషులు 19వ అధ్యాయం 4వ వచనం 19వ అధ్యాయం 4వ వచనం వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు సొదొమ గొమొర్ర వాసులు బాలురు వృద్ధులు ప్రజలందరూ కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడునట్టు వారిని పంపండి ఆడలేదు మగ లేదు ఆడ ఆడ చేస్తున్నారు మగ మగ చేస్తున్నారు మనుషులు జంతువులతో చేస్తున్నారు ఏంటండి ఇదంతా ఒక చంటి పిల్లని చూడకుండా పాడు చేస్తున్నారే ఒక ముసలమ్మని చూడకుండా పాడు చేసేస్తున్నారే ఒక యవనస్తురాలు చూస్తే అసలు భరించలేరే ఏమండి ఇవి జరగని చోటు చెప్పండి నాకు ఇప్పుడు మీరు చైనాలో జరగటం లేదా అమెరికాలో జరగటం లేదా ఆస్ట్రేలియాలో జరగటం లేదా భారతదేశంలో జరగటం లేదా పాకిస్తాన్లో జరగటం లేదా ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఇవే కార్యక్రమాలు మనిషి మనిషి మంచాల మీద దొరలటమే కామ కోరికలు తీర్చుకోవటమే ఎదుటివాణ్ణి మోసగించటమే మత్తుగా తాగి ఎదుటివారి ప్రాణాలు తీయటమే లేని చెడ్డగుణం ఒకటి చెప్పండి లేని చెడ్డగుణం ఒకటి చెప్పండి నాకు ఎందుకు చంపేస్తున్నాడు దేవుడు అసలు ఇది మనుషుల వల్ల జరుగుతుంది దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు ఆపడానికి కావాలా నువ్వేమి చేయడానికి వెళ్తావా సిగ్గులేదు నీకు ఆ మాట అనడానికి మనుషులు చేస్తారట దేవుడు ఆపాలట ఆహా నీలాంటి సోద విధవ కాదురా దుర్మార్గుడు దుష్టుడు కాదురా భ్రష్టుడు కాదురా నువ్వు భ్రష్టుడు పండితుడు కొడుకును సొంట పుట్టినట్టుగా పుట్టిందిరా ప్రపంచ జనం అంతా ఉత్తమమైన దేవుని కొడుకును అపవిత్రుడిగా పుట్టావు కదరా నువ్వు ఆడ లేదు మగ లేదు పిల్లాడు లేదు ముసలోడు లేదు యవ్వనము లేదు గబ్బులేవు లేదు కుక్క లేదు నక్క లేదు మనిషి పిండం కూడా లేదు పిండాన్ని కూడా తినేస్తున్నారు వండుకునే దౌరు భాగ్యులారు అబార్షన్ చట్టబద్ధం చేసి కడుపులో ఉన్న బిడ్డను బిడ్డనిగా చంపేస్తున్నావే నువ్వు చేసిన తప్పులుగా అది గర్భవతి అవడం ఎందుకు అది గర్భవతి అయినప్పుడు లోకానికి తెలియకుండా ఆ గర్భవతి గర్భాన్ని తీసేమని అమెరికా చట్టం చేయటం ఎందుకు అమెరికాను ఈరోజు ఎందుకు విడిచిపెట్టాలని దేవుణ్ణి నేను అడుగుతాను కూడా విడిచిపెట్టకూడదు అమెరికాని గాడ్ బ్లెస్డ్ అమెరికా ఎవడరా చెప్పాడు 20 ఏళ్ల క్రితం చెప్పాడు అమెరికా నిన్ను కాపాడేది ఎవరు అని మొట్టమొదటిసారిగా 2002లో మాట్లాడాను అమెరికా నిన్ను కాపాడేది ఎవరు గాడ్ బ్లెస్డ్ అమెరికా కాదు క్రిస్టియన్ దేశాలే చల్ల కల్లోలం అయిపోతున్నాయి పోపు గారు ఉన్నారు అక్కడ పోపు గారు పాపిస్ట్ స్థలం అది అక్కడ వాటర్ టచ్ చేసినా వైరల్ డిసీజ్ వచ్చేస్తాయి ఎందుకు అలా అవుతుంది ఈరోజు ఇటలీ మీకు తెలుసా జనం నాశనం అయిపోతున్నారు జనం నాశనం అయిపోతున్నారు
నోట నుండి బయటికి వచ్చినవి, అదే మత్తయి 15:17 నుంచి, హృదయములో నుండి వచ్చును. ఇవి మనుషుని అపవిత్ర పరుషులని గ్రహింపరా మీరు? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. గలత 5:19-21 స్పష్టమైనవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏ దేశంలో ఈ పాపాలు లేవు చెప్పండర్రా? ఆపేద్దాం ఆ దేశాన్ని. దేవుడు అక్కడ తప్పు చేస్తున్నాడేమో. దేవుడా, చాలా మంచి దేశం బాబు అది. నోట్లో వేలు పెట్టిన కొరకరళ్ళు. ఏ దేశం గురించి కితాబు ఇవ్వగలడు? ఎవడైనా 760 కోట్ల మందిని ప్రశ్నిస్తున్నాను ఒక పిడి సుందర్రావుగా. నేనేది గొప్పవాడిని ప్రకటించుకోవడానికి కాదు, మీరు మందమతులని బోధిస్తున్నాను. నేను జ్ఞానినని చెప్పటం లేదు, మీరు అజ్ఞానులు గనుక చెబుతున్నాను. అవి నా మాటలుగా చెప్పటం లేదు, నీ తండ్రి నీ పక్షాన వ్రాయించిన చట్టం. ఎందుకు వదిలేయాలి నిన్ను? ఎందుకు వదిలేయాలి నిన్ను? ఎందుకు చంపకూడదు నిన్ను? నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాడు ఆయన. మారు, మారాలి నువ్వు. మోకరిల్లాలి ఆయన కళ్ళ ముందు, ఆయన కాళ్ళ దగ్గర. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో. యెషయా గ్రంథం చివరిగా 59:1 యెషయా గ్రంథము 59:1 రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. దేవుడు సృష్టికర్త చెయ్యే పొట్టిది కాదు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులేము చెవిటివాడు కాదు, ఆయన మందమతి కాలేదు. మీ దోషాలు, మీ పాపాలు, మీ నీచ నికృష్ట కార్యక్రమాలు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. ఎందుకంటాడు మీ మాట? ఎందుకంటాడు ఈ మాట? డర్టీ కల్చర్, వ్యభిచారం, జంతువుల మధ్య కూడా జరగని వ్యభిచారం మనుషుల మధ్య జరుగుతుంటే ఎందుకు నిన్ను విడిచిపెట్టాలి? నువ్వు చేసిన తప్పులు కనబడడం లేదా బిడ్డా? నీ పాపాలు కనబడటం లేదా? నువ్వు ఒక పెద్ద దుష్ట మృగానివి. దేవుణ్ణి అనడానికి ఎన్ని గుండెలురా నీకు? చంపేస్తాడరా నిన్ను. సరిగా నువ్వు నేర్చుకోవాలి. నీకు తెలియదు కదా, నీకెవడో చెప్పలేదు కదా, నిన్ను కన్నవాడు నీకు చెప్పలేదు, నీ పాఠశాలలో నీకు బోధించలేదు, నీ విద్యా విధానంలో ఈ సిలబస్ లేదు. మనిషిని మనిషిగా కాదు దేవుడిగా మలచాలి. మంచి లక్షణాలున్న మనిషిని చూస్తే దేవుడు అంటారు.